మొబైల్ కూడా మంచిది ముఖ్యంగా అది మరి పిల్లలకు కూడా సెల్ ఫోన్లు ఇవ్వడం అని ఇప్పుడు ఏమైందంటే అది ఫేస్బుక్ లో కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా డిపార్ట్మెంట్ సంబంధించి మాది జాగ్రత్తగా వాడాలా పోస్ట్ ఏమైనా పెట్టి జాగ్రత్తగా పెట్టాలా ఆడ మీద ఇంట మీద లేకపోతే ఆడపిల్లల మీద అట్లా ఇట్లా ఇవన్నీ పెట్టకూడదు ఏది కూడా పోలీస్ అంటుంది తీసుకుంటుంది ఏమో అందరం కాలేజీ కష్టపడి కష్టపడి చేస్తే అసలే పైసా పైసలు ఆ పైసా పైసా కష్టపడి చేసుకునే కాబట్టి నేను నీళ్ళ పని చేసుకుంటే మాత్రం 00 ఇవన్నీ కూడా ఉద్యోగానికి మనం కాలేజీ అన్నెల్లా అట్లా చేస్తాడు పిల్లలు నాకు పైసలు ఉన్నాయని చెప్తే కష్టం లేదని నమ్ముతున్నాం ఏం చెప్పినా నమ్ముతున్నాం అని చెప్పి ఊళ్ళకి తెలిపోతే చెప్పి పోయి పంపేయడం ఉంది లాస్ట్ ఈ రోజు అంటే అది ఎందులో కాకుండా నీకు విదేశీ డౌట్ వచ్చాడు అంటే ఫోన్ చూపించాలి ఫోన్ సమయం చెప్పింది మరి ఇండియా కూడా వచ్చి ప్లస్ 9 మంత్ కూడా వస్తుంది ప్లస్ 9 వస్తుందంటే ఇండియా సంబంధించింది 00 సంబంధించింది ఎంత పేక్ కాదు ఆన్లైన్ కాదు నంబర్ కాదు మన కాదు సరేనా ఉన్నవాడు రీసెంట్ ఒక వచ్చింది ఏమైనా వచ్చింది సేమ్ నంబర్ ఇప్పుడు నువ్వు ఏదైతే వాడుతున్నావో అదే నంబర్ నుంచి నీకే ఫోన్ వస్తుంది నువ్వు అనుకుంటావు నా నంబర్ అని చెప్పి నా నంబర్ నా దగ్గర వస్తాయని చెప్పి పర్లేదు మనది 9 మంత్ కోడ్ ఉందంటే మన ఇండియా కూడా మన ఏ ఫోన్నా ఏ నంబర్ నుంచి వస్తుంది ఈ 00 ప్లస్ మన ముంగడ ఏ బిల్ వచ్చింది అంటే అంత ఆన్లైన్ ఉంది అది ఇంటర్నెట్ కాల్స్ అన్నది ఇంటర్నెట్ కాల్స్ అవ్వాలి అర్జెంట్ అవసరం నేను చెప్పి డబ్బులు కూడా మా డిపార్ట్మెంట్లోనే మా సర్కిల్ మా డాక్టర్ మా అన్న తయారు చేసి మన ఫోటో చూసి ఎవరైనా అనుకుంటారు పలానా మా బ్యాచ్ మన ఎస్ఏ అనుకుంటారు ఎవరన్నా అనుకొని అడిగినంత 15 రూపాయలు మళ్ళీ తీరా వచ్చే వరకు అంటే అది ఫేక్ అకౌంట్ అట్లా ఫేస్బుక్లో కూడా అని డమ్మీ ఫేస్బుక్ అకౌంట్ వాట్స్ అకౌంట్ కూడా ఉండేది ఈరోజు నాగంపల్లి గ్రామ పంచాయతీ గారు సర్పంచ్ గారు మరియు అనంతల్లి గ్రామ మధ్యలతో సైబర్ కేరళ పైన అవగాహన కల్పించడం జరిగింది ఇక్కడ నుంచి ప్రతి నెల మొదటి బుధవారం నాడు సైబర్ నేరాల పైన మరియు సైబర్ క్రైమ్స్ పైన ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు నాగంపల్లి నందు ఈ సైబర్ నేరాల పైన మరియు ఇతర ఆన్లైన్ ఫ్రాడ్స్ ఆన్లైన్ మీటింగ్స్ పైన నాగంపల్లి గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.